యేసు క్రీస్తు తన ప్రాణాలను ఇచ్చాడు గురువని పిలుచుకున్నవాడు, యేసు క్రీస్తు నాయకుడని పిలుచుకున్నాడు, ప్రాణాలు ఇచ్చాడు, యుద్ధ రంగంలో ముందు నిలిచాడు, అందరికంటే ముందు మరణించాడు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించైనా నా ప్రాణం పోగొట్టుకోవాలి. అందరూ నా దగ్గరికి వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీకు భయం లేదా అంటే, దేవునికి భయం, పరలోకం రాకపోతే భయం, దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే భయం, మంచికి విరోధినైతే భయం. అది నాలో లేనప్పుడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనన్నారు. నా మటుకైతే బ్రతుకుంటా క్రీస్తు, చచ్చిపోతే లాభం నాకు విశ్రాంతి. ఈ విప్లవం గురించి మళ్ళా నేను అనేక పట్టణాలు తిరగవలసిన అవసరం లేదు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. కన్నవారు నన్ను ద్వేషించినా, ఉన్న సంఘము నన్ను బయటకు నెట్టినా, నా స్నేహితులు నన్ను విడిచినా, ఒంటరి పోరాటం 1968 ప్రారంభించానండి ప్రపంచంలో. ఈ మహాజ్ఞానాన్ని వెలుగు చూపించటానికి, అమాయకులైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, వాళ్ళకు చూపించటానికి మహాయుద్ధం చేశానండి ప్రపంచంతో. అందరూ నన్ను కాదన్నారండి, అందరూ నన్ను పొమ్మన్నారండి, వీడేదో కొత్త మతం చెప్తున్నాడు అన్నారండి, నేనేదో దయ్యం పెట్టిన వాడన్నారండి. ఇప్పటి వరకు నాకు శ్రమ లేనండి, ఇప్పటి వరకు. మీ ధనాన్ని ఆశించేవాడని కాను, మీ కలిమిని కోరినవాడను కాను, మీ భవిష్యత్తును మేలుకొలిపేవాడను, మీ కన్న తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చాలన్న కోరికతో వచ్చిన వాడనే తప్ప లాభం సంపాదించుకునే వ్యాపారవేత్తను మాత్రం కాదు. ప్రత్యక్షంగా మీరు ప్రతిరోజు నన్ను మీరు చూడొచ్చు. అదే www.jayashali.tv. ప్రతిరోజు నేను మీకు కనిపిస్తాను, ప్రతి శని ఆదివారం లైవ్లో మీతో మాట్లాడతాను. మీ పట్టణానికి రాకపోవచ్చేమో, కానీ దేవుడు కలిగించిన ఈ మహా ఈ కార్యక్రమం అవకాశాన్ని బట్టి ప్రతిరోజు నేను మీతో మాట్లాడతాను. మీ మేలు కోరి, మీ రోగాల కోసం ప్రార్థించడానికి కాదు, భూమి మీద మీరు సుఖంగా బ్రతకాలని కాదు, మీ పరీక్షల్లో మీ పిల్లలు విజయవంతం పొందాలని కాదు. ఇవన్నీ తప్పుడు మాటలు. మీరు పరలోకానికి వెళ్ళాలి, మా కన్న తండ్రి దగ్గరికి మీరు రావాలి. ఒకవేళ నేనే ముందుంటూ పోతే మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను.